వెల్కమ్ టు టీ ఫైవ్ న్యూస్. నా పేరు కృష్ణమూర్తి. ముందుగా హెడ్లైన్స్. గురుబోధనతోనే మోక్షానికి మార్గం, ఘనంగా గురుధామములో గురు పౌర్ణమి వేడుకలు. ఆటో కార్మికులకు సర్కారు అండ, ర్యాలీని ప్రారంభించిన ఎమ్మెల్యే వినయ్ భాస్కర్. ఖాదీ పరిశ్రమలతో యువతకు ఉపాధి, రాష్ట్ర చైర్మన్ యూసుఫ్ జాహీద్. కష్టాల్లో బిల్టు కార్మికులు, రైన్స్ పరిశ్రమపై టీఫై కథనం. గురు బ్రహ్మ, గురు విష్ణు, గురుదేవో మహేశ్వర, గురు సాక్షాత్ శ్రీ గురువే నమః. అంటే గురువే సృష్టికి ప్రధానం. గు అంటే చీకటి, రు అంటే తొలగించువాడు. శ్రీకృష్ణుడు జగద్గురు. బ్రహ్మకు జ్ఞానోదయం కలిగిస్తే బ్రహ్మ నారదునికి హితబోధ చేస్తాడు. ఇది పరంపరగా కొనసాగుతూ మానవాళికి మార్గదర్శకంగా నిలుస్తోంది. అదే గురు పౌర్ణమి. భక్తికి, ముక్తికి, మోక్షానికి మార్గదర్శకులు గురువు. ఆయన లోకానికి వెలుగు. అందుకే గురువు ఆదిదేవుడు అంటారు. గు అంటే చీకటి, రు అంటే తొలగించువారు. సృష్టికి జగద్గురువు కృష్ణ పరమాత్మ. ఆయన ద్వారా బ్రహ్మజ్ఞానాన్ని ఆర్జించి బ్రహ్మ నారద మహర్షికి అందించాడని, ఆయన ద్వారానే వేదవ్యాసుడికి నేర్పినట్లు పురాణాలు చెబుతున్నాయి. ఇలా జ్ఞానం పరంపర కొనసాగిందంటున్నారు. అందుకే వ్యాసుడు పుట్టిన రోజున గురు పౌర్ణమిగా, వ్యాస పౌర్ణమిగా పిలుస్తారు. ఈరోజు హిందూ సమాజానికి అతి పవిత్రమైన దినంగా చెప్పవచ్చు. ఆ కోవలో మన శివాంకం వరకు లోక కళ్యాణం కోసం జ్ఞానబోధన చేసిన శివానందమూర్తి తండ్రియేగాక గురువు అని ఆయన కుమారుడు కందుకూరి బస్వరాజు అన్నారు. అంటే ఖచ్చితంగా ఏదో రోజున అది నశిస్తుందని, లేకుండా పోతుందని అర్థం కదా. ఐచ్ఛికంగా మోక్షాన్ని కోరుకొని, గురువుని ఆరాధించి, గురువుని ఆశ్రయించి ఈ జన్మల సైకిల్లో నుంచి బయటపడి దివ్యాత్మని చేరేటువంటి ప్రయత్నం కొందరు జీవులకు కలుగుతుంది. ఎందువల్ల కలుగుతుంది అనేటువంటిది దానికి ప్రశ్న, ఆ ప్రశ్నకు సమాధానం నేను చెప్పలేదు. ఎవరో కొంతమంది జీవులకే కలగడం, కొంతమంది అలాగే ఆ జన్మజన్మల పరిభ్రమణలో ఉండిపోవడం అనేది జరుగుతూనే ఉంది కదా. అందుకని సృష్టి ఎప్పుడైతే ఏర్పడిందో, ఏర్పడక ముందే సృష్టిని ఉపసంహారం చేసుకోగలిగినటువంటి ఒక శక్తి, అంటే ఉపసంహరణకు దోహదం చేయగలిగినటువంటి ఒక శక్తి గురువు అనేటువంటి ఒక రూపంలో ఎప్పుడు తత్వంగా ఎప్పుడు సృష్టికి ముందే ఉన్నది. శుక్రవారం ములుగు రోడ్లోని గురుధామంలో గురు పౌర్ణమిని పురస్కరించుకుని శివానందమూర్తి విగ్రహానికి లక్ష కమలంతో బిల్వార్చన పూజ చేశారు. ఈ వేడుకలో శివానందమూర్తి కుమారులు బస్వరాజు, రాజశేఖర్, త్రిపురనేని గోపిచంద్, మేనేజింగ్ ట్రస్టీ శివానంద గురు కల్చరల్ ట్రస్ట్ గోపిచంద్, దేశ విదేశాల నుండి భక్తులు 1000కి పైగా పాల్గొన్నారు. మనది కర్మభూమి. ఈ దేశంలో అనేక మతాలు మిళితమై ఉన్నాయని, అయినా మనిషికి మరణాంతరం మోక్ష మార్గం లభించాలంటే గురువులు కావాలని త్రిపురనేని గోపిచంద్ అన్నారు. యావత్ ప్రపంచం గర్వించదగ్గ దేశం భారతదేశం. ఆ భారతదేశంలో అనేక మంది మహానుభావులు దీన్ని కర్మభూమిగా మార్చున్నారు. దాన్నే మనం వాళ్ళందరినీ గురువులుగా భావించి ఈ వ్యాస పూర్ణిమ నాడు గురువులుగా ఆరాధించడం ద్వారా యావత్ దేవతలందరినీ ఆరాధించినట్లు అవుతుందని మన పూర్వీకులు ఈ వ్యాస పూర్ణిమ నాడు గురుముఖంగా దేవతలను ఆరాధించాలని చెప్పడం జరిగింది. పూజ్య గురుదేవులు శ్రీ శివానందమూర్తి గారు దేశంలో 600 చోట్ల యజ్ఞయాగాదులు చేసి దేశ ప్రజలు సుభిక్షంగా ఉండాలని, మంచి పాలకులు రావాలని, అంటే ప్రభుత్వాలు మంచి ప్రభుత్వాలు రావాలని, ప్రజలు కొట్లాటలు లేకుండా శాంతి భద్రతలతోటి మంచి సిరి సంపదలతోటి ఆరోగ్యంగా ఆనందంగా తృప్తిగా తొలతూగాలని ఆయన కోరి చేసిన ఫలాలు ఇప్పుడు వచ్చినట్టుగా కనిపిస్తున్నాయి. మన తెలంగాణ చూసినా, భారతదేశంలో ఏ ప్రాంతం చూసినా అభివృద్ధి కనపడుతోంది. వీర కిషోరాలు ఎందరో భారతకు రక్షకులు. దేశ రక్షణ కోసం కార్గిల్లో కన్నుమూశారు. ప్రజల గుండెల్లో స్థిరస్థాయిగా నిలిచిపోతారు. వీరిని స్మరించుకోవటం మన బాధ్యత. ఈ వేడుకల్లో పాల్గొనడం గర్వించదగ్గ విషయం అంటున్నారు బీజేపీ నేత రేష్మా రాథోడ్. మర్పెడ మండలంలో కార్గిల్ స్థూపం వద్ద జరిగిన కార్గిల్ విజయ దివాస్ వేడుకల్లో ఎమ్మెల్యే రెడ్డినాయక్, స్థూపం వ్యవస్థాపకుడు రాంబాబు, అమరుల కుటుంబాలు పాల్గొన్నాయి. అనంతరం ఆమె మాట్లాడారు. దేశ
కోసం ప్రాణాలు అర్పించిన ఆర్మీ సోదరులు తలుచుకోవడం కూడా మనందరి బాధ్యత. నరేంద్ర మోదీ గారు ఎప్పుడు దేశ ప్రజల సంక్షేమం గురించి మాట్లాడినప్పుడల్లా ఆయన ఎప్పుడు కూడా ఆర్మీ సోదరుల్ని, ఆర్మీ సైనికుల గురించి ఆయన ప్రస్తావిస్తూ ఉంటారు. ఆయన మేజర్ ఫెస్టివల్స్ లో సైనికులతో ఆయన టైం స్పెండ్ చేస్తూ ఉంటారు. మన భారతదేశ చరిత్రలో మొట్టమొదటి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు ఇట్లా సైనికులను ఉద్దేశించి వాళ్ళతో టైం స్పెండ్ చేయడం, అంతేకాకుండా ఎయిర్ స్టేషన్ లో సందేశ్ టు జవాన్ అనే కార్యక్రమం ద్వారా చూడడానికి ఆయన సమయం కేటాయిస్తున్నారు. నరేంద్ర మోదీ గారు ఎన్సీసీ కడెట్ కూడా కాబట్టి ఆర్మీ వాళ్ళ హార్డ్షిప్స్ ఏంటో ఆయనకు బాగా తెలుసు. వాళ్ళు ఎంత కష్టపడతారు, వాళ్ళ సంక్షేమం గురించి ఓఆర్ఓపీ అంటే వన్ ర్యాంక్ వన్ పెన్షన్ అనే ఒక స్కీమ్ ని కూడా ఆయన అమలు చేశారు. పిలిస్తే పలికే కలియుగ దైవం సాయిబాబా, ఆయనను పూజించేందుకు ట్రైసిటీ నుండి భక్తులు పెద్ద ఎత్తున వచ్చి పూజలు నిర్వహిస్తారని ధర్మకర్త శ్రీనివాస్ అన్నారు. గురువారం హన్మకొండ సాయిబాబా మందిరం, కాజిపేటలోని సాయిబాబా మందిరంలో గురు పౌర్ణమిని పురస్కరించుకుని చేపట్టిన ప్రత్యేక కార్యక్రమంలో భక్తులు పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. ఈ సందర్భంగా ధర్మకర్త శ్రీనివాస్ భక్తురాలు మాట్లాడారు. వేద వ్యాసుని జన్మదినమైన ఈ రోజుని వ్యాస పౌర్ణమిగా, ఆషాఢ మాసంలో వస్తుంది కాబట్టి ఆషాఢ పౌర్ణమిగా, అలాగే గురువుకు అత్యంత ప్రీతికరమైన రోజు కాబట్టి ఆ సాయినాథునికి ప్రీతికరమైన రోజు కాబట్టి గురు పౌర్ణమిగా వివిధ పేర్లతో వ్యవహరిస్తున్న ఈ పర్వదినాన కాజీపేట, హనుమకొండ, వరంగల్ భక్తులందరూ కూడా వేలాదిగా ఉదయం 5:15 నుండి బాబా దర్శనానికి వచ్చేస్తున్నారు. ఈరోజు గ్రహణ సందర్భాన మందిరాన్ని 2 గంటలకు మూసివేయాలి కనుక అతి తక్కువ సమయంలో ఎక్కువ మందిని భక్తుల దర్శనార్థం మేము విస్తృతంగా ఏర్పాట్లు చేశాం. కమిటీ వారు డిస్కస్ చేసి మా చైర్మన్ గారి సూచనలు సలహాలు మేరకు ఈ పర్వదినాన వారి ఆశీస్సులు పొందాలని మేము మనస్ఫూర్తిగా కోరుతున్నాం. సందర్భంగా అందరు భక్తులు బాబాగారు అంటే అందరికీ చాలా నమ్మకం. ఇంకొకటి ఏంటంటే ఈ గురు పౌర్ణమి రోజు ప్రతి గురువుకు మనం పూజ చేసుకుంటారు. ముందు ఏం చెప్పారు, మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ అని గురువు గారికి ఇచ్చారు ప్రథమ స్నానం. తల్లి తండ్రి తర్వాత గురువే మన జ్ఞానాన్ని బోధించేవాడు, అదొకటి. మళ్ళీ ఇంకొకటి ఏంటంటే దేవుడు గురువు అనేది, గురువును ఏదైతే మనం మార్గం చూసుకోకపోతే దేవుడు కూడా అనుగ్రహించడు. బ్రహ్మ విష్ణు మహేశ్వరులు ముగ్గురు కలిసి దత్తావతార రూపకంగా వచ్చింది మనకు. ఆ దత్తావ స్వరూపమే ఈ సాయినాథుడు. ఈ సాయినాథుడు ఈ కలియుగం మన కొరకు అని చెప్పి షిరిడీలో వచ్చి ఉండి మనకు ఎన్నో అద్భుతాలు చూపించిండ్రు, ఆయన మహిమలు చూపించిండ్రు. భక్తులు ఇప్పటికీ నమ్ముతున్నారు. 1,000 కోట్ల ప్రత్యేక కార్పొరేషన్ ధ్యేయంగా ఆటో హారన్ మోతమోగిస్తూ నగరంలో ఆటోల ర్యాలీ నిర్వహించారు. భద్రకాళి దేవాలయం నుంచి బయలుదేరిన ర్యాలీని వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే దాస్యం వినయభాస్కర్ జెండా ఊపి ప్రారంభించారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ ఆటో కార్మికుల సంక్షేమానికై రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తున్నదని పేర్కొన్నారు. ప్రపంచ ఆటో డ్రైవర్ల దినోత్సవాన్ని పురస్కరించుకుని 1 ఆగస్టున ఆటోల బంద్ నిర్వహించి హన్మకొండలో జరగనున్న బహిరంగ సభను విజయవంతం చేయాలని తెలంగాణ ఆటో డ్రైవర్ల యూనియన్ రాష్ట్ర గౌరవ అధ్యక్షుడు గుడిమల రవికుమార్ పిలుపునిచ్చారు. సభ సందర్భంగా పాఠశాల, వాణిజ్య సంస్థలు సహకరించాలని కోరారు. 1,000 కోట్ల ప్రత్యేక కార్పొరేషన్ స్థాపించే వరకు ఉద్యమిస్తామని స్పష్టం చేశారు. 1వ తారీఖున ప్రపంచ ఆటో దినోత్సవాన్ని పురస్కరించుకొని ప్రపంచ వ్యాప్తంగా ఉన్నటువంటి ఆటో డ్రైవర్ల సమస్యలను పరిష్కరించాలని, ముఖ్యంగా దేశంలో ఉన్నటువంటి అసంఘటిత రంగంలో ఉన్నటువంటి ఆటో డ్రైవర్స్ అందరూ కూడా సంఘటితం కావాలి. అదేవిధంగా తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ఉద్యమంలో అమరులైనటువంటి ఆటో డ్రైవర్ల స్మృత్యర్థం ప్రపంచ ఆటో డ్రైవర్ దినోత్సవాన్ని ప్రతి ఏటా కూడా ఘనంగా నిర్వహిస్తున్నటువంటి సందర్భంలో ఈ 1వ తారీఖున కూడా, 1 ఆగస్టున కూడా జరగబోయే భారీ బహిరంగ సభను విజయవంతం చేయాలని చెప్పి ఈరోజు భద్రకాళి ఆలయంలో ఉన్నటువంటి అడ్డపైనటువంటి ఆటో డ్రైవర్లందరూ కూడా తెలంగాణ ఆటో డ్రైవర్ సభ్యులైనటువంటి సోదరులు గుడిమల్ల రవికుమార్ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున భద్రకాళి ఆలయంలో ఉన్నటువంటి అడ్డా నుంచి చివరస్థ అడ్డా వరకు కూడా భారీ ఎత్తున ఆటో ర్యాలీ నిర్వహించడం జరిగింది. ప్రపంచ ఆటో డ్రైవర్ దినోత్సవాన్ని పురస్కరించుకుని 1,000 కోట్ల రూపాయల ప్రత్యేక కార్పొరేషన్ ఆటో డ్రైవర్లకు ఏర్పాటు చేయాలనేటువంటి ఒక లక్ష్యంతో ఆటో హారన్ బహిరంగ సభను నిర్వహిస్తాను. ఈ సందర్భంగా 1వ తారీఖు నాడు ఆటోల బంద్ నిర్వహిస్తున్నందువల్ల స్కూల్ యాజమానులు కూడా అందరూ కూడా సహకరించాలని, అదేవిధంగా వ్యాపార వాణిజ్య సంస్థలన్నీ కూడా సహకరించాలని చెప్పేసి ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తున్నాం. ఒక్కరోజు ఒక్క పూట ఆ
బహిరంగ సభ నిర్వహణలో భాగంగా వాళ్ళ పండుగ రోజు కాబట్టి ఆటో డ్రైవర్లందరూ కూడా పూర్తి స్థాయిలో కూడా బంద్లో పాల్గొంటారు కాబట్టి ప్రజలకు జరిగే అసౌకర్యానికి వాళ్ళని మన్నించి ఈ సభా సమావేశం దిగ్విజయం కావాలని చెప్పేసి దీవించాలని చెప్పేసి కోరుతూ ఆటో డ్రైవర్లకు ఉన్నటువంటి సమస్యలను అన్నింటినీ కూడా ఆ సభ ద్వారా ప్రపంచానికి తెలియజేయడానికోసానికి మేము ప్రయత్నం చేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తాను. మౌలిక సమస్యలపై కాంగ్రెస్ పార్టీ నగర మోగించింది, కానీ అది ఎన్నికల ప్రచారాన్ని తలపించేలా ఉంది. నగర సమస్యలను తెలుసుకునేందుకు నేతలు బయలుదేరి బాయి బాగున్నావా అని అందరినీ కుశల ప్రశ్నలు వేస్తూ ముందుకు సాగుతున్నారు. అది ఎక్కడో కాదు, నగరంలోని 32వ డివిజన్ షాయంపేటలో జరిగిన నగర సమస్యలపై పాదయాత్రలో ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు నాయని రాజేందర్ రెడ్డి, మాజీ ఎంపీ సిరిసిల్ల రాజయ్య పాల్గొన్నారు. స్వాతంత్ర్య సంగ్రామంలో గాంధీ ధరించిన ఖాదీ మన దేశ నాగరికతకు చిహ్నం. దానికి పునర్జీవం పోసేందుకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు యువతను ప్రోత్సహించి వారికి ఉపాధి కల్పించే లక్ష్యంతో తలపెట్టిన సబ్సిడీతో కూడిన రుణ సదుపాయాన్ని సద్వినియోగం చేసుకోవాలని టీఎస్ ఖాదీ గ్రామీణ పరిశ్రమల శాఖ చైర్మన్ ఎండి యూసుఫ్ జాహీద్ అన్నారు. శుక్రవారం నగరంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. పెట్టుకోవడానికి బ్యాంక్ లోన్ శాంక్షన్ చేస్తే మా బోర్డ్ 35% సబ్సిడీ ఇస్తుంది. మా బోర్డ్ పిఎంఈజీపీ ప్రైమ్ మినిస్టర్ ఎంప్లాయ్మెంట్ జనరేషన్ ప్రోగ్రాం సెంట్రల్ స్కీమ్లో భాగము. ఇది ఖాదీ కమిషన్ ద్వారా నడపబడుతుంది. దీనికి చైర్మన్ మరిపర్తి ఏక మినిస్ట్రీ అంటుంది. ఈ కమిషన్ ద్వారా మన దేశంలో ప్రతి రాష్ట్రంలో ఒక్క బోర్డుకి ఒక్క చైర్మన్ నాలాగా ఉంటారు. ఇది చాలా పెద్ద ప్రోగ్రాం. దీని ద్వారా ఇప్పటి వరకు లక్షలలు గ్రామీణ ప్రజలు లబ్ధి పొందారు మరియు ఇంకా పొందుతున్నారు. ఈ బోర్డులో 120 కంటే ఎక్కువ స్కీమ్లు ఉన్నాయి. ఇందులో మా బోర్డు ద్వారా లోన్ పొందిన ఎస్సీ ఎస్టీ బీసీ ఓసీ మైనార్టీస్ వికలాంగులు మరియు స్త్రీలకు 35% సబ్సిడీ మా బోర్డు ద్వారా ఇవ్వబడుతుంది. అవిశ్వాసంతో చీలిన కారు ఏకగ్రీవమే, కానీ అసమ్మతి నివురుకొప్పిన నిప్పైంది. ఏదైతేనేమి, గీసుగొండ మండల 9 ఎంపీటీసీలలో 7 మద్దతుతో వీరగాని కవిత రాజకుమార్ను ఎన్నుకున్నారు. ఎట్లయితేంది, శుక్రవారం సభ నిండుగా కనిపించింది. ఆకలి రుచ్చెరగదు అన్నట్లు పాలకులు బాధను ఎరగరు, యాజమాన్యం కష్టాన్ని గుర్తించదు, సరుకులిచ్చే సాహుకారికి సమస్య పట్టదు. వెరసి 36 నెలల నుండి జీతాలు లేక నరకయాతన అనుభవిస్తున్న మాకు ఉప్పు కూడా పుట్టడం లేదంటున్నారు బిల్టు కార్మికులు. అడవి తల్లి ఒడిలో ఆకుల పొత్తిళ్లలో అక్కడి బిడ్డలకు ఉపాధి కల్పించే లక్ష్యంతో స్వర్గీయ మాజీ ముఖ్యమంత్రి జలగం వెంగళరావు బలాపూర్ ఇండస్ట్రీస్ లిమిటెడ్తో చర్చలు జరిపి 1977 రెయిన్స్ ఫ్యాక్టరీకి శంకుస్థాపన చేశారు. అన్ని ఏర్పాట్లతో ఫ్యాక్టరీని 1980 ప్రారంభించారు. ఇందులో కార్మికులు, అసంఘటిత కార్మికులు, ఇతర సిబ్బందితో కలిపి 2000 పనిచేసేవారు. మొదట్లో ఆశించిన విధంగా ఉత్పత్తి జరిగి ఫ్యాక్టరీ లాభాల బాటలో నడిచింది. కర్ణుని అపజయానికి 125 కారణాలు అన్నట్లు ఈ రెయిన్స్ ఫ్యాక్టరీకి మూతపడుటకు అనేక కారణాలు ఉన్నప్పటికీ కార్మికులు వీధిన పడ్డారు. అందులో పనిచేసే సిబ్బంది కొంతమంది మరణించగా ఎంతోమంది బతుకుతెరువు కోసం దూర ప్రాంతాలకు వలస వెళ్లి జీవనం సాగిస్తుండగా ఇక్కడ ఉన్న కార్మికులు పూట గడవడం లేదంటున్నారు. వైద్యం చేయించుకునే ఆర్థిక స్తోమత లేక మరణిస్తున్నారని, పిల్లల చదువులకు ఇతర అవసరాలకు అప్పులు పుట్టడం లేదంటున్నారు వెంకటేశ్వర్లు అనే కార్మికుడు. నేను గత 30 ఇక్కడ ఉద్యోగం చేస్తున్నాను. మాకు ఈ కంపెనీ 2014 ఏప్రిల్ 6 తారీఖు బంద్ అయింది. ఆ తర్వాత 1 పాటు మేనేజ్మెంట్ జీతాలు ఇచ్చింది. ఆ తర్వాత ఇప్పటి నుంచి 36-38 నెలల ఒక ఆవొస్తుంది, ఇంతవరకు జీతాలు ఇవ్వలేదు. మా కార్మికులు చాలా ఇబ్బందులు పడుతున్నారు. చాలా ఇబ్బందులు పడి వలస కూలీలుగా మారి పోయి ప్రాణాలు పోగొట్టుకుంటున్నారు. ట్రాక్టర్ల మీదకి వెళ్ళి కింద పడి కాళ్ళు చేతులు ఇరిగి ఈరోజు అంగవైకల్యం కూడా అయ్యారు కొంతమంది. ఇలాంటి దీనమైన స్థితిలో ఉన్నాం మేము. మమ్మల్ని గవర్నమెంట్ దపదపాలుగా వచ్చి చేస్తుంది, కానీ ఇంతవరకు ఏం చేయలేదు గవర్నమెంట్ కూడా. ఈసారి మొన్న మీటింగ్ జరిగింది, చాలా మాకు సంతోషకరంగా ఉంది. ఈసారి చర్చలకు మేనేజ్మెంట్ కూడా ఏదైనా సరైన ఆధారాలతో వచ్చి మేనేజ్మెంట్ గవర్నమెంట్ దగ్గరికి రావాలి అని మేము కోరుకుంటున్నాము. మేము ఇప్పటికీ చాలామంది పిల్లలు చదువులు లేక చదువులు మధ్యలో ఆగిపోయి
ఇప్పుడు ఇంటర్మీడియట్ 10th నుంచి బీటెక్ వరకు పోయిన పిల్లలకు వాళ్ళకి పైసలు పంపించలేక మధ్యలో ఆగిపోయి వచ్చి వాళ్ళు కూడా కూలీలుగా మారిపోయినారు. అయ్యా అంబేద్కర్, మీరైనా మా ఇబ్బందులను పరిశీలించండి అంటూ కరెంటు కాంట్రాక్టు కార్మికులు శుక్రవారం స్టేషన్ గన్పూర్లో అంబేద్కర్ విగ్రహానికి వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా టీఎస్ కాంట్రాక్టు విద్యుత్ ఉద్యోగుల సంఘం కార్యదర్శి నేతాజీ మాట్లాడుతూ న్యాయమైన తమ డిమాండ్లను ప్రభుత్వం యాజమాన్యం గుర్తించకుంటే ఆందోళనలను తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు. గత 7 రోజుల నుంచి విద్యుత్ సంస్థలో పనిచేస్తున్నటువంటి ఆర్టిజన్ మరియు అన్నా నేతాజీ తెలంగాణ విద్యుత్ కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ యూనియన్ H52 కంపెనీ ఆర్గనైజ్ సెక్రటరీ, గత 7 రోజుల నుంచి విద్యుత్ సంస్థలో పనిచేస్తున్నటువంటి సుమారు 24,000 మంది ఆర్టిజన్ కార్మికులు మరియు 1600 మంది అన్మాన్డ్ కార్మికులు సమ్మెలో పాల్గొన్నాం. సమ్మెలో భాగంగా నిరసన కార్యక్రమాలు చేపడుతున్నప్పటికీ యాజమాన్యం ఇప్పటి వరకు మాకు స్పందించడం లేదు. గత 2 రోజుల క్రితం ట్రేడ్ యూనియన్లను చర్చలు అనే పేరుతో పిలిపించి ఈ యొక్క ఉద్యమాన్ని అణచివేయడానికి కుట్రలు వండింది. అయినప్పటికీ కూడా మా ఆర్టిజన్ కార్మికులు ఐక్యతతోని ఈ ఉద్యమాన్ని ఉధృతం చేస్తున్నాం. ఇదే నిరసన కార్యక్రమాలు ఇంకా చేపడుతూనే ఉంటాం. దీంట్లో భాగంగా మా సోదరులు కొన్ని యూనియన్లకు అతీతంగా మాతో పాల్పంచుకోవడం జరిగింది. యాజమాన్యానికి మా నుండి వినతి ఏంటంటే, దయచేసి మాకు ఈ పే స్కేల్ ఒకటి వర్తింపజేయండి, అలాగే కోర్టులో ఉన్నటువంటి కేసును అది కౌంటర్ దాఖలు చేసి మా అందరికీ పర్మనెంట్ ఆర్డర్ ఇవ్వాలని కోరుతున్నాం. కనీస వేతనాలు చెల్లించాలని, ఉద్యోగ భద్రత కల్పించాలని కోరుతూ మహావరంగల్ నగరపాలక సంస్థ ప్రధాన కార్యాలయం ఎదుట మెప్మా రిసోర్స్ పర్సన్స్ చేపట్టిన రిలే నిరహార దీక్షలు శుక్రవారం 3 రోజుకు చేరుకున్నాయి. కాంగ్రెస్ మహిళ జిల్లా అధ్యక్షురాలు, బీఎల్ఎఫ్ నాయకురాలు నలిగింటి రత్నమాల శుక్రవారం దీక్షా శిబిరాన్ని సందర్శించి సంఘీభావం తెలిపారు. ఆర్పీల సమస్యలు పరిష్కరించేంతవరకు వారికి అండగా ఉంటామని భరోసానిచ్చారు. ఎన్నికల్లో చేసిన వాగ్దానాలను నెరవేర్చడంలో టీఆర్ఎస్ ప్రభుత్వం విఫలమైందని, రాష్ట్ర సర్కారు అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను ప్రజలు గమనిస్తున్నారని వారు ధ్వజమెత్తారు. వాళ్ళు దీక్షలో కూర్చోవడం జరుగుతుంది. వాళ్ళు గవర్నమెంట్ గతంలో కూడా వాళ్ళు దీక్షలో కూర్చున్నప్పుడు మీకు కేసీఆర్ గారితో హామీ వచ్చింది, మీరు విరమించుకోండి అని చెప్పిన సందర్భంలో వాళ్ళు సరే అని ఒక అవకాశం ఇచ్చి వాళ్ళు విరమించుకున్నారు. కానీ మరి ఎక్కడేసిన గొంగడి మరి అక్కడలాగానే ఉంది. తల్లి వాళ్ళ సమస్యలు ఎప్పటిలాగానే ఉన్నాయి. చెప్పిండు కానీ, మాటలు చెప్పిండు కానీ చేతలు చేయలేదు. మళ్ళీ వాళ్ళు యథావిధిగా వాళ్ళను కొనసాగించి మా హక్కులు పోరాడాలనే ఉద్దేశంతో వాళ్ళ ఆర్పీలు అందరూ రోడ్డు మీద కూర్చున్నారు. మరి గవర్నమెంటు వాళ్ళతో సర్వే చేయించుకుంటుంది. ఏ ఉద్దేశంతో సర్వే చేయించుకుంటున్నారు గవర్నమెంటు? వాళ్ళ ప్రతి సర్వే వాళ్ళతో చేయించుకొని 15-20 గంటలు వాళ్ళతో సర్వీస్ చేయించుకొని వాళ్ళ ఆ సర్వీస్కి తగ్గ వేతనం అడుగుతుంటే స్పందించకుండా ఓన్లీ ఎలక్షన్లు మాత్రమే ఆర్పీలను వాడుకొని వాళ్ళు సర్వే చేయించుకుని వాళ్ళను మళ్ళీ మామూలుగా చూసి వాళ్ళ కూర్చున్న దానికి వాళ్ళ దిక్కుద్దేశం లేకుండా గవర్నమెంట్ స్పందన లేకుండా ఉన్నది. రాజకీయ నాయకులకు, టీఆర్ఎస్ వాళ్ళకు ఓన్లీ వాళ్ళు ఎలక్షన్లప్పుడు మాత్రమే కనబడతారు తప్ప మిగతా సమయంలో కనబడేటట్టు లేరు. అప్పుడు ఆర్పీ అనగానే సంకరెత్తుకున్నారు, అక్క అక్క చెల్లె చెల్లె అని అన్ని కార్యక్రమాలు చేయించుకున్నారు. ఈ రోజు వాళ్ళు కూర్చుంటే వాళ్ళకి ఎందుకో నిమ్మకు నీరెత్తట్లేదని కూడా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఆర్పీలు గత 3 రోజులుగా రిలే నిరాహార దీక్షలు చేస్తూ ఉన్నారు. ఆ రిలే నిరాహార దీక్షలకి బీఎల్ఎఫ్ బహుజన లెఫ్ట్ ఫ్రంట్ సంపూర్ణ మద్దతు ప్రకటిస్తూ ఉన్నది. ఎందుకనంటే ఆర్పీలు సమాజాన్ని జాగృతం చేసి, సమాజాన్ని చైతన్యపరిచి, ఆర్థిక అభివృద్ధి చేసే దాంట్లో ప్రథములుగా ఉన్నారు. గత ప్రభుత్వాలు ఏవి అధికారంలోకి రావాలన్నా, టీఆర్ఎస్ అధికారాల్లోకి రావాలన్నా కానీ ఆర్పీల పాత్ర చాలా హర్షించదగ్గది. ఆర్పీలు ముందుండి సమాజాన్ని మొత్తం చైతన్యపరిచి ఓటేయించారు. ఓటేసేదాకా ఓడెక్కేదాకా ఓడమల్లన్న, ఓడదిగాక బోడిమల్లన్న అన్నట్టు ఇవాళ ఆర్పీలని ఉత్త చేతులతో సాగనంపిన ఈ ప్రభుత్వానికి గుణపాఠం చెప్పడానికి కంకణబద్ధమైందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. గతంలో 45 రోజులుగా ఆర్పీలు దీక్షలు చేస్తే ఈ ప్రభుత్వం కన్నుమిన్ను కానకుండా వ్యవహరించి ఆడపిల్లలు నడి రోడ్డు పైన అన్నా మాకు సహకరించండి, మీరు మా ఓట్లు దన్నుకొని అధికారంలోకి వచ్చారని చెప్పేసి బతివిలాడితే మేయర్ గారు మేము మీ సమస్యలు పరిష్కరిస్తాం, మేము సీఎంతో మాట్లాడతామని చెప్పి కళ్ళబొల్లి మాటలు చెప్పి వాళ్ళను పక్కదోన పట్టించారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. గురుబోధనతోనే మోక్షానికి మార్గం, ఘనంగా గురుధామములో గురు పౌర్ణమి వేడుకలు.
ఆటో కార్మికులకు సర్కారు అండ. ర్యాలీని ప్రారంభించిన ఎమ్మెల్యే వినయ్ భాస్కర్. ఖాదీ పరిశ్రమలతో యువతకు ఉపాధి, రాష్ట్ర చైర్మన్ యూసుఫ్ జాహీద్. కష్టాల్లో బిల్టు కార్మికులు, రైన్స్ పరిశ్రమపై టీ5 కథనం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.